करीमनगर जिल్లాలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఆందోళన చేపట్టారు తమను రెగ్యులరైజ్ చేయాలంటూ తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ తో రేపటి నుంచి సమ్మె చేస్తామన్నారు పంచాయతీ కార్యదర్శులు మూడేళ్ల ప్రొవిజనరీ పీరియడ్ పూర్తయిన తమను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రెగ్యులరైజ్ చేయకపోటంతో జీతాలు చాలక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు మొదటి నోటిఫికేషన్ జూనియర్ పంచాయతీ సెక్రటరీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మొదటి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మాకు 15000 జీతం ఇచ్చుకుంటూ 3 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ అనేది పెట్టడం జరిగింది 3 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ అది కంప్లీట్ అవగానే దాన్ని ఇంకొక సంవత్సరాన్ని పెంచడం జరిగింది దేశంలో డిపార్ట్మెంట్లు ఇన్ని ఉన్నా ఏ డిపార్ట్మెంట్కి లేని విధంగా అంటే ప్రతి డిపార్ట్మెంట్కి ఏ విధంగా ఉంటుందంటే 2 సంవత్సరాలు మాత్రమే ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటది కానీ మా ఉద్యోగంలో మాత్రము 3 సంవత్సరాల ప్రొబేషన్ పెట్టడం జరిగింది 9355 జూనియర్ పంచాయతీ సెక్రటరీలను ఉన్న బలంగా జీవో నెంబర్ 26 అనేది తీసుకొచ్చి దాన్ని 4 సంవత్సరాలకు పెంచడం జరిగింది అయినా గానీ గ్రామంలో కీలకమైన జూనియర్ పంచాయతీ సెక్రటరీలు పంచాయతీ సెక్రటరీలు కీలకం కాబట్టి ఖచ్చితంగా గ్రామంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాం కాబట్టి అయినా వచ్చుకొని 4 సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్ పెట్టినా గానీ పనిచేయడం జరిగింది దయచేసి ఈ 9355 మందిని రెగ్యులరైజ్ చేస్తూ వీళ్ళను సమ్మెకు పోనీయకుండా మీరు ముందస్తుగా ఖచ్చితంగా మాకు ఒక గుడ్ న్యూస్ తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను